ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. పిల్లల పురోగతి బాగుంటుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. సంతానంలో ఒకరికి ఉద్యోగం వస్తుంది. ఇంట్లో ఆర్థికంగా కొంత బలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాటికంటే కూడాను సంతానం మంచి వృద్ధిలోకి వచ్చారు, ఉద్యోగం సంపాదించుకున్నారు, పోటీ పరీక్షల్లో నెగ్గారు అనేటువంటి సంతోషం కలుగుతుంది. మరి కొంతమంది విషయంలో పరీక్షలు పాస్ అవుతారు, ఉద్యోగం వచ్చే పరిస్థితి వస్తుంది. కోర్టు తీర్పులో లేకపోతే ఇంకేమైనా సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురు కావటం, వాటి వల్ల కొంచెం అసౌకర్యానికి గురవటం జరుగుతుంది. ఇది కేవలం తాత్కాలికంగా ఉండేది తప్ప ఇది పర్మనెంట్గా మిమ్మల్ని బాధ పెట్టేది కాదు. మహా అయితే ఒక నెల రోజుల్లో మీ రోజులు మీకు వచ్చేస్తాయి. అదేవిధంగా ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇద్దరు ఒకే చోట ఉద్యోగం చేసే అవకాశం కూడా కలిసి వస్తుంది. ఏమీ సందేహం లేదు. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి దృఢత్వాన్ని ఏర్పరచుకోండి. ప్రతి విషయంలో కూడాను దేవుని మీద భారం వేసి మీ కష్టం మీరు పడుతూ ఫలితం కోసం చూడండి. దొంగ స్వామీజీల దగ్గరికి, దొంగ బాబాల దగ్గరికి, దొంగ గురువుల దగ్గరికి వ్యాసాలు దూసి మోసపోయి వెళ్ళి వాళ్ళ చేతిలో నష్టపోయే పరిస్థితి మీకు గోచరిస్తుంది. కాబట్టి అది వీలైనంత వరకు అలాంటి వాటికి దూరంగా ఉండమని చెప్పని నేను సూచిస్తున్నాను. ఈ దాసిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదే కోణంలో అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగశుద్ధురాలను ధరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకృత్యం వాడుకోవటానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది, దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికం అనే పొడితోటి పొడి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ, అదేవిధంగా గృహంలోనూ. అష్టమూలికా గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఇవి కాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుని ప్రీత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి. మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి.